ఈ కథని విని బన్నీ ఎగ్జైట్ అయ్యి, అంటే ఒక సిన్సియర్ ఫిలిం, అంటే ఒక హానెస్టీ ఉన్న ఫిలింని చేయాలని చాలా నుంచి అడుగుతున్నాడు, అటువంటి కథ దొరికిందని ఊగిపోతూ మాకు వచ్చి చెప్పినప్పుడు, మేము నెక్స్ట్ ఆ కథ విన్నప్పుడు అది ఈయన ఇలా తీస్తారని మట్టుకు అనుకోలేదు. ఆయన అంటే బన్నీకి ఆయన మీద ఎంత నమ్మకం అంటే, మీకు ఎప్పుడు చెప్పల బన్నీని డైరెక్ట్గా షూటింగ్కైనా ఆయన ఏదైనా ఎప్పుడు ఆయన డైరెక్ట్ చేయలేదు కదా, ఏదైనా తీసింది ఏదైనా చూసుకుని ఏదైనా చేద్దామంటే ఏం అక్కర్లేదు డాడీ, స్ట్రైట్ అని అన్నాడు. సో హిస్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ డైరెక్టర్ ఫ్రమ్ ది టైమ్ హీ హెర్డ్, విన్నప్పటి నుంచి అతని మీద ఉన్న కాన్ఫిడెన్స్కి బన్నీకి రియల్లీ అప్రిషియేట్. ఆ సినిమా చూసినప్పుడు ఎందుకు అంత అనిపించింది అనేది ఆ సినిమా చూసినప్పుడు అర్థమైంది. సో సినిమా చూసిన దీంతో చెప్తున్నాను, ఈ సినిమా ఇప్పుడు ఎక్కువ ఎందుకు మాట్లాడట్లేదు అంటే సక్సెస్ మీట్లో మాట్లాడదామని పొగరుగా చెప్తున్నాను, సక్సెస్ మీట్లో కలుద్దాం అని. అంటే మిగతాది మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఇంకొక మూడు చిన్న విషయాలు ముఖ్యమైనవి చెప్పేసి దిగిపోతా. దాసనారాయణరావు గారి బర్త్డే రోజున రిలీజ్ అవ్వడం మా ఇండస్ట్రీకి అంతా గర్వంగా ఉంది. ఈ సినిమా ఎందుకు అలా పడిందో కానీ మా దాసనారాయణరావు గారు ఆయన ఆ రోజున డైరెక్టర్స్ డే అని డిక్లేర్ చేయబోతున్నారు. డైరెక్టర్స్ డే రోజున దాసరి నారాయణరావు పుట్టినరోజున రిలీజ్ అవ్వడం మాకు చాలా ఆనందం. అర్జున్ గారు హీరోయిన్, యు ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్. ఈ సినిమాలో సాంగ్స్ని నేనే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి రిపీట్ వేసి చూసుకున్నాను. అది కాకుండా నేను అర్జున్ గారి గురించి చెప్పాలి. అర్జున్ గారు నాకు ఒక 25 ఏళ్ళగా పరిచయం ఉన్న మనిషి. ఆయన అర్జున్ గారు ఈ క్యారెక్టర్ చేస్తారంటే చేయర్రా అని అన్నాను నేను. బట్ బన్నీ వాజ్ హెల్ బెంట్ ఆయన్నే తీసుకురావాలని. ఇంకా ఎంత పట్టు పట్టాడంటే, అంటే ఆ పట్టు నేను ఆయన చెప్పలేదు, డబ్బులు ఎక్కువ పడుతాడేమో అని. అంత పట్టుబట్టాడు. ఎందుకు ఇంత పట్టుపడుతున్నాడు అనేది నాకు సినిమా టోటల్ రషెస్ చూసిన తర్వాత, అయ్యి బాబోయ్ ఎందుకు ఇతను అంత పట్టుబట్టాడు అనేది. సో ఇవాళ దీనికి అంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ నేనే అవుతాను. నా మేనల్లుడు ముఖ్య అతిథిగా వచ్చి నా కొడుకు సినిమా ఓ పండగ జరగబోతుండి, మా ఫ్యామిలీ మెగా అభిమానులు అందరు ఎదురుకుండా ఇలా జరుగుతుంటే నాకన్నా ఆనందపడేవాడు ఎవడు ఉంటాడు? మిగతా అంతా నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.